పసుపు దుంపజాతి ఉష్ణమండలపు పంట. తేమతో కూడిన వేడి వాతావరణం పసుపు సాగుకు అనుకూలంగా ఉంటుంది. 25 నుండి 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో నాటిన దుంప మొలకెత్తడానికి అనువుగా ఉంటుంది. బలమైన నేలలు పసుపు పండించడానికి శ్రేష్టమైనవి. పసుపును కేవలం వంటల్లోనే కాక వివిధ ఔషధ సుగంధ పరిశ్రమల్లోనూ కృత్రిమ రంగుల తయారీకి విరివిగా ఉపయోగిస్తున్నారు. మరి ఇంత ప్రాధాన్యత ఉన్న పసుపు సాగులో అధిక దిగుబడులు పొందాలంటే రకాల ఎంపికతో పాటు శాస్త్రీయంగా సాగు చేయాల్సి ఉంటుంది. పసుపు పంట విస్తీర్ణంలో, ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాయి తెలుగు రాష్ట్రాలు. దాదాపు 2 లక్షల వేల ఎకరాల్లో సాగు చేయబడుతూ 4.5 లక్షల టన్నులను ఉత్పత్తి చేస్తోంది. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 30,000 ఎకరాలకు పైగా సాగులో ఉండడం విశేషం. గత 3 సంవత్సరాలుగా పసుపుకు గిట్టుబాటు ధర లేకపోవడంతో సాగులో రైతులు ఆశించిన ఫలితాలు సాధించలేకపోయారు. సాధారణంగా రైతులు ఎకరాకు 10 క్వింటాళ్ల వరకు విత్తనాన్ని వాడుతూ ఉంటారు. బలమైన పసుపు కొమ్ములు ఏపుగా పెరుగుతాయన్న నమ్మకంతో పెద్ద కొమ్ములను నాటడానికి ఉపయోగిస్తుండడం వల్ల విత్తనం ఎక్కువ కావాల్సి వస్తుంది. ఇలా కాకుండా పెద్ద కొమ్ములను కనుపుల వద్ద ముక్కలుగా కోసి ముచ్చెలను బోదెలపై వత్తుకోవాలి. తద్వారా ఎకరాకు 5 క్వింటాళ్ల వరకు విత్తనంపై పెట్టే ఖర్చు తగ్గుతుంది. అంతేకాదు, దుక్కిలోనే శాస్త్రవేత్తలు చెప్పిన విధంగా ఎరువులు, నీటి యాజమాన్యం చేపడితే అధిక దిగుబడులు పొందేందుకు ఆస్కారం ఉంటుంది.